నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చెప్పాలంటే కీలకమైన స్టేజ్ లో మన దేశం ఉంది. తొలి కేసు నమోదైనప్పటి నుంచి వైరస్ వేగంగా విస్తరించకుండా కేంద్ర రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. జనం గుమిగూడే కార్యక్రమాలు రద్దు చేశాయి. అయితే ఇప్పుడు ఇవి మరింత కఠినంగా అమలు కావాల్సి ఉంది. వైరస్ కొత్త వ్యక్తులకు సోకకుండా ఈ 20 రోజులు జాగ్రత్తగా ఉంటే గండం గట్టెక్కే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఉపరితలం ద్వారా వైరస్ వ్యాపిస్తుండటంతో వస్తువును చేతులతో ముట్టుకుని ముఖాన్ని టచ్ చేస్తే ఈజీగా వ్యాపిస్తుంది. అందుకే ప్రభుత్వ సూచనలకు ప్రజల ఆచరణ తోడవ్వాలి. సింగపూర్, హాంకాంగ్, తైవాన్ మాదిరిగా కట్టడి చేయాలంటే ఆదేశాలను తప్పకుండా పాటించాలి. ఇంతకీ ఈ 2 వారాలు ఎందుకింత కీలకం? వైరస్ ను బ్రేక్ చేసే శక్తి మనకు ఎంతవరకు ఉంది? ఇవాల్టి స్పాట్ లైట్ లో చూద్దాం. కరోనా వైరస్ కట్టడికి అన్ని దేశాలు పనిచేస్తున్నాయి. వైరస్ ను కంట్రోల్ చేసేందుకు మందు లేదు. అందుకే వైరస్ వ్యాపించకుండా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. మన దేశంలోనూ వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. దేశంలో వచ్చే 2 వారాలు కరోనా కట్టడికి చాలా కీలకం. అందుకే మార్చి 31 వరకు అన్ని రకాల జాగ్రత్తలు అవసరమంటున్నారు. ఇంతకీ కరోనా వైరస్ కు ఎలా బ్రేక్ వేయాలి? అందుకు జనం చేయాల్సింది ఏంటి? కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతోంది. పాండమిక్ స్టేజ్కి వెళ్లటంతో దేశాలన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాకు మందు లేకపోవడంతో దీన్ని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వాలు. అందుకే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చూస్తే చాలా వరకు వైరస్కి చెక్ పెట్టొచ్చు. వైరస్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా విజృంభిస్తోంది, ఎలాంటి పరిస్థితుల్లో తగ్గుతుంది అన్న విషయాలపై సైంటిస్టులు ఫోకస్ పెడుతున్నారు. ఇటలీ వంటి దేశాల్లో శీతల వాతావరణం ఉండటంతో ఎక్కువగా ఉంటోందని, భారత్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కాస్త రిలీఫ్ ఉంటోందన్న వాదన వినిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తికి కట్టడి చేస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందే ఫైనల్ గా గుర్తించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ విస్తరణ వారాలు పెరుగుతున్న కొద్దీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్తో ఇబ్బందులు పడుతున్న దేశాల్లో డేటాను విశ్లేషిస్తే ఇదే విషయం వెలుగు చూస్తోంది. భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే అన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, మాస్ గ్యాదరింగ్స్, కాన్ఫరెన్స్లు, పబ్బులు, క్లబ్బులు, ఇలా పెద్ద మొత్తంలో గుమికూడే ఈవెంట్లన్నీ ముందస్తుగా రద్దు చేస్తున్నారు. వైరస్ను కట్టడి చేసి చైన్ని బ్రేక్ చేయడానికి ఇలా చేస్తున్నారు. ఎవరికి వాళ్లే సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేస్తేనే వైరస్ బారి నుంచి రక్షణ ఉంటుంది. అయితే అందరికీ ఇలా ఇళ్లలో ఉండే పరిస్థితి ఉండదు. అందుకే ముందు జాగ్రత్త తీసుకుంటే వైరస్ ని కట్టడి చేసే ఛాన్స్ ఉంది. కొందరికి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఉండటంతో వాళ్లు అందరితో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వీరిని కనిపెట్టడం కష్టంగా మారుతోంది. వీళ్లు సూపర్ స్పైడర్స్ గా ఉంటూ వైరస్ మరింత వ్యాపించడానికి కారణమవుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు బయటపడాలంటే 14 రోజుల టైం పడుతుంది. అందుకోసం విదేశాల నుంచి వచ్చే వాళ్లను 2 వారాల పాటు అబ్జర్వేషన్లో ఉంచి టెస్టులు చేసి నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతుండటంతో వచ్చే 2-3 వారాలు చాలా కీలకం అంటున్నారు. ఏ ప్రకారం చూసినా 15 ఏప్రిల్ దాకా చాలా అలర్ట్గా ఉండాలంటున్నారు. అప్రమత్తం అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే. అదే వైరస్ కి మందు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో వైరస్ వచ్చి ఉంది. వైరస్ పెరగకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 2 to 4 weeks ఏదైతే ఉందో మనకు, ఇక్కడ నుంచి వచ్చే 2 to 4 వారాలు చాలా కీలకం. సో ఈ 2 to 4 weeks మనం వైరస్ స్ప్రెడ్ని ఆపగలిస్తే మన కంట్రీలో వైరస్ ఎక్కువ పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ 2 to 4 weeks వరకు సోషల్ డిస్టెన్సింగ్ అందరూ పాటించాలి. సో ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ అందరూ అవాయిడ్ చేయాలి అండి. సో అవసరం లేకుండా ఇంటి బయటకి వెళ్ళొద్దు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావచ్చు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడాను చాలా వరకు ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. క్రౌడ్స్, గ్రూప్స్ గ్యాదరింగ్స్ ఇది వద్దు అని గవర్నమెంట్ గట్టిగా హెచ్చరిస్తుంది. అది చాలా కరెక్ట్. కరోనా వైరస్ బారిన పడ్డ దేశాల్లో డేటా విశ్లేషిస్తే కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి వారం 2 అంకెలలోపు ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, 2వ వారం మరింత పెరగటం, 3వ వారం 4వ వారం విజృంభించటం పరిస్థితి చేయి దాటిపోయేలాగా చేశాయి. టెక్నాలజీ ఎక్కువగా ఉన్న అమెరికాలో కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ బాగా ఎక్కువవుతోంది. ఎయిర్పోర్ట్లలో ఎంత స్క్రీనింగ్ చేసినా వేలల్లో పాజిటివ్ కేసులు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.
ఇక మన దేశంలోనూ థర్మల్ స్క్రీనింగ్ జరిగినా కొంతమంది జనంలోకి వెళ్లారు. వాళ్ళని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. న్యూయార్క్ లో తొలివారం 2 కేసులు నమోదవగా రెండో వారం 105కు పెరిగాయి. ఇక మూడో వారం 613కు చేరుకున్నాయి. న్యూయార్క్ లో ఏప్రిల్ 20 వరకు స్కూళ్లు మూసేస్తున్నట్లు అక్కడి మేయర్ ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ తగ్గకపోతే ఈ ఇయర్ మొత్తం రద్దు చేసే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్ వ్యాపించింది. మొత్తం 3200కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 60 మందికి పైగా చనిపోయారు. అటు ఫ్రాన్స్లోనూ తొలివారం 12 కేసులుంటే రెండో వారం 191, మూడో వారం 653, నాలుగో వారం 4499కి కేసులు పెరిగాయి. ఇక ఇటు ఇరాన్లోనూ తొలివారం 2, రెండో వారం 43, మూడో వారం 200కు పైగా కేసులు నమోదయ్యాయి. నాలుగో వారం 5000కు, ఐదో వారం 12000కు పైగా కేసులు పెరిగాయి. ఇటలీలో కూడా మొదటి వారం 3 కేసులుంటే రెండో వారానికల్లా 152, మూడో వారానికల్లా 1000 కేసులు, ఐదో వారం వచ్చేసరికి 21000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. స్పెయిన్ లెక్కల ప్రకారం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక మన దేశంలో తొలివారం 3 కేసులు నమోదవగా రెండో వారం 24కు పెరిగాయి. ఇప్పుడు 116కు పైగా పెరిగిపోయాయి. సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చెప్పాలంటే చైనా తర్వాత కరోనా వైరస్ కు యూరప్ దేశాలు ఎపిసెంటర్గా మారాయి. అంటే చైనాలో తక్కువైన వైరస్ ఎఫెక్ట్ యూరప్ దేశాల్లో ఎక్కువైంది. చైనాలో పుట్టిన వైరస్ చాలా ప్రభావాన్ని చూపింది. అయితే చైనా కాకుండా కరోనాకి చాలా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ, ఇరాన్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అక్కడ కరోనా వేగంగా వ్యాపించడమే ఇందుకు కారణం. సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వైరస్ ఆ స్థాయిలో విస్తరించి విజృంభిస్తోంది. ఇప్పుడు మన దేశంలోనూ కీలక పరిస్థితి ఉంది. మొదటి 3 వారాలు మామూలుగా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇది మరింత పెరగకుండా అన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కరోనా వైరస్ని కట్టడి చేయటం అంత ఈజీ కాదు. కానీ ఎవరికి వారే సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో వారం నుంచి వైరస్ మరింత మందికి సోకే ప్రమాదం ఉండటంతో జాగ్రత్తలు అవసరం. అందులోనూ మన దగ్గర జనసాంద్రత ఎక్కువ. కరోనా వైరస్ ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రాదు అన్న విషయాలను జనం ఖచ్చితంగా తెలుసుకుని పాటిస్తే వైరస్ చైన్ని బ్రేక్ చేయొచ్చంటున్నారు. కరోనా వైరస్ మానవ శరీరంలోని అన్ని అవయవాలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ప్యూరిన్ ఎంజైమ్ ఉండే అన్ని కణాల్లో వైరస్ విస్తరిస్తుందంటున్నారు. కరోనాకు అనుమతిచ్చే ప్యూరిన్ ఎంజైమ్ ఊపిరితిత్తులు, కాలేయం, చిన్నప్రేగులు ఇలా చాలా చోట్ల ఉంటుంది. అందుకే ఈ కరోనా వైరస్ మల్టిపుల్ ఆర్గాన్స్పై ఎఫెక్ట్ చూపే ప్రమాదం ఉంది. ఈ వైరస్తో పోరాడేందుకు మన ఇమ్యూనిటీ వ్యవస్థ ఎక్కువగా రియాక్ట్ అవడంతో శరీర కణాలు చనిపోవటం, దాంతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారత్ లో కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యలు పెరుగుతున్నాయి. కేంద్రం మొదటి నుంచి అన్ని రాష్ట్రాలు అలర్ట్ చేసింది. అయితే విదేశాల నుంచి వచ్చిన వారితోనే వైరస్ వ్యాపించడంతో అలాంటి వారందరినీ ఐసోలేట్ చేస్తున్నారు. కరోనాపై కేంద్ర మంత్రుల బృందం సమన్వయం చేస్తోంది. అటు రాష్ట్రాలు కూడా తమ జాగ్రత్తల్లో ఉన్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాపించే కీలక ప్రమాదకరమైన టైం వచ్చింది. మార్చి 31 వరకు చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, మాల్స్, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్, పబ్లు, క్లబ్లు ఇలా అన్ని మూసేశారు. జనం ఎక్కువగా గుమ్మిగూడకుండా జాగ్రత్తలు తీసుకునే టైం వచ్చింది. అందుకే అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లో కరోనా వైరస్ విజృంభించింది. ఇందులో ఇమ్యూనిటీ లేని వృద్ధులు చనిపోతుండగా చాలా మంది రికవరీ అవుతున్నారు. మన దగ్గర కూడా జనసాంద్రత ఎక్కువగా ఉండడం, జనం గుమిగూడే ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉండనుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఒకరి నుంచి మరొకరికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సో గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ప్లేసెస్లో మీరు క్వారంటైన్ అయితే మన ఇండియాలో వైడ్ స్ప్రెడ్గా ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో దయచేసి బయట వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ ట్రావెల్ హిస్టరీని మీ డాక్టర్లకు చెప్పి, ఒకవేళ మీకు దగ్గు, ఆయాసము, జ్వరము ఈ లక్షణాలు ఉంటే మీ డాక్టర్తో సంప్రదించండి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా వరకు డాక్టర్ సలహా తీసుకొని, లేకపోతే మీకు బయట నుంచి ట్రావెల్ చేసి వస్తే మన క్వారంటైన్లో వెళ్ళి 14 డేస్ ఉంటే మీకు వ్యాధి ఒకటేమో వ్యాధికి ట్రీట్మెంట్ దొరుకుతుంది,
మీ వల్ల వేరే వాళ్ళకు వ్యాధి సంక్రమించదు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై కేంద్ర మంత్రుల బృందం రోజు సమీక్ష చేస్తోంది. రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అలర్ట్ పంపిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో సుప్రీంకోర్టుకు వచ్చి వెళ్లే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. అటు పార్లమెంట్ దగ్గర సందర్శకులు సహా అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం బ్రేక్ వైరస్ చైన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వైరస్ కు చెక్ పెట్టేలా శానిటైజర్లు వాడటం, గుమ్మిగూడి ఉండకపోవడం వంటి కార్యక్రమాలపై మరింత అవగాహన కల్పిస్తున్నారు. అసలు వైరస్ ఎవరికీ ఇన్ఫెక్ట్ అవ్వొద్దన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మార్చి 31 వరకు కీలకమైన టైం కావడంతో జిమ్స్, నైట్ క్లబ్స్, స్పాలు అన్ని మూసివేయాలని ఆదేశించారు. 50 మంది కంటే ఎక్కువగా గుమ్గుడే ఏ ఈవెంట్లైనా రద్దు చేస్తున్నామన్నారు. అటు పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటే బెటర్ అని సూచించారు. ఒకవేళ చేసుకున్నా 50 మంది కంటే ఎక్కువ మించకూడదంటున్నారు. సర్కార్ అప్నే స్తర్ పే జో జో కదమ్ ఉఠా సక్తీ హై ఉఠా రహీ హై ఔర్ జిత్నా జ్యాదా సహయోగ్ జనతా సే మిలేగా తభీ యే సభీ ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్ హోంగే. హమ్ పూరి దునియా మే దేఖ్ రహే హై కి కిస్ తరహ సే కుచ్ దేశో కే అందర్ యే ఇత్నే బడే స్తర్ కే ఊపర్ ఫైల్ గయా కి అబ్ ఉన్హే కంట్రోల్ కర్ పానా ముమ్కిన్ నహీ హో రహా. హమారే దేశ్ కే అందర్ ఫార్చునేట్లీ అభీ తక్ కంట్రోల్ హో పాయా హై. తో సబ్సే పహలీ చీజ్ కి హాత్ మిలానా బిల్కుల్ బంద్ కర్ దే కిసీ కే సాథ్. దూసరీ చీజ్ కి జ్యాదా సే జ్యాదా పూరే దిన్ కే అందర్ అప్నే హాత్ ధోతే రహే, సాబున్ సే ధోతే రహే. ఔర్ తీసరా అప్నే హాత్ కో ఆంఖ్, నాక్ ఔర్ ముంహ్ పే టచ్ నా కరే, అప్నే ఫేస్ కే ఊపర్ హాత్ కో టచ్ నా కరే. కరోనా కట్టడి కోసం భారత్ ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సార్క్ దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ $10 మిలియన్ ఎమర్జెన్సీ ఫండ్ ను కేటాయిస్తున్నట్టు తెలిపారు. G20 దేశాధినేతలతో భేటీ నిర్వహించి కరోనా కట్టడి కోసం మరింతగా చర్యలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలతో సమావేశాలు నిర్వహించడం మంచిదే అని, అయితే కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ నిర్వహిస్తే బాగుంటుంది అన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం. కరోనా వైరస్ ఉపరితలం ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. దీంతో ఎక్కువ మంది చేతులు మారే వస్తువులపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి కూరగాయల వరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించాలి. మెటల్ వస్తువులపై ఎంత టైం వైరస్ బతికి ఉంటుంది, ఇతర ఉపరితలంపై ఎంతసేపు ఉంటుందన్న విషయాలపై స్పష్టత ఉంది. కార్ డోర్లు, ఇంటి డోర్లు, ఎలివేటర్ బటన్స్, షాపింగ్ ప్యాకెట్స్, కరెన్సీ నోట్లు, కాయిన్లు ఇలాంటి వాటి విషయంలో అలర్ట్ గా ఉండాలి. అయితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఏది ముట్టుకున్నా పట్టుకున్నా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వస్తువులను పట్టుకున్న చేతులతో ముక్కు, నోరు, కళ్లను ముట్టుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. మన పేషెంట్స్ దగ్గినప్పుడు వాళ్ళ ప్లేసెస్ లో, వాళ్ళ టేబుల్స్ పైన అంతా కూడాను ఈ వైరస్ అనేది కొన్ని గంటల వరకు బ్రతికి ఉండొచ్చు. సో ఈ పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్స్లో అవ్వచ్చు, చర్చెస్లో అవ్వచ్చు, హాస్పిటల్స్లో, మూవీ థియేటర్స్, హోటల్స్ అన్నిట్లో కూడా ఏంటి అంటే సర్ఫేస్ డిసిన్ఫెక్షన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరెవరు ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడాను వాళ్ళ ఈ సర్ఫేసెస్ని ఫ్రీక్వెంట్గా డిసిన్ఫెక్టెంట్ ఈ బ్లీచ్ వాటర్తో కానీ దాంతో కానీ క్లీన్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే 3 to 4 times క్లీన్ చేస్తే అప్పటికప్పుడు ఆ వైరస్ ఏమైనా ఉన్నా కూడా అది చనిపోతూ ఉంటుంది. సో ఇవి మనం ఈ జాగ్రత్తలన్నీ మనం పాటిస్తే మనకు ఈ వైరస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. కరోనా ఎఫెక్ట్ తో విదేశాల్లో ఆగిపోయిన భారతీయులను ఢిల్లీకి తీసుకొస్తోంది కేంద్ర సర్కార్. ఇరాన్ నుంచి 4 batches ఇండియాకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 389 మందిని తీసుకొచ్చారు. వారిని అటునుంచి అటే జైసల్మేర్ ఆర్మీ వెల్నెస్ సెంటర్ కు తరలించారు. 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత కరోనా టెస్టులు నిర్వహించి నెగిటివ్ వస్తే వారిని వారి సొంత ప్రాంతాలకు తరలిస్తారు. అటు మహారాష్ట్రలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముంబైకి చాలా ప్రపంచ దేశాల నుంచి నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ఉంది. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారికి టెస్టులు చేస్తున్నారు. వారిలో చాలా మందికి పాజిటివ్ వస్తోంది. అందరినీ అబ్జర్వేషన్ లో పెడుతున్నారు. మహారాష్ట్రలో యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మున్సిపాలిటీలు పంచాయతీ ఎన్నికలను 3 నెలలు వాయిదా వేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. కరోనా వైరస్ స్ట్రెయిన్స్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కల్చర్ చేస్తోంది.
తదుపరి వ్యాక్సిన్ లేదా మందుల తయారీ కోసం వాటిని విజయవంతంగా కల్చర్ చేసింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ పనితీరుపై పూర్తి స్థాయి స్పష్టత రావడానికి మరో 18 నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ కూడా వ్యాక్సిన్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. సోషల్ డిస్టెన్స్ ఇప్పుడిదే పదం ప్రపంచ దేశాల్లో వినిపిస్తోంది. ఎక్కువ మంది జనం ఒక్క చోటికి రావద్దు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవద్దు, చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. ఇన్ని జాగ్రత్తలు పాటించే అవకాశం ఉందా? అవుననే అంటున్నాయి సింగపూర్, హాంకాంగ్, తైవాన్, సౌత్ కొరియా దేశాలు. కరోనా కట్టడికి వారు తీసుకున్న జాగ్రత్తలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది, పెండమిక్ గా మారింది. ప్రపంచ దేశాలు షేక్ అవుతున్నాయి. అదే సమయంలో అన్ని దేశాలు అడ్వైజరీ జారీ చేసి కట్టడి చర్యలు చేపడుతున్నాయి. వైరస్ ను బ్రేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం సూచనలు ఇవ్వటం వరకు ఓకే, కానీ పాటించకపోతేనే పరిస్థితి చేయదాటిపోతుంది. నిజానికి ఇంత పెద్ద సమస్యను ప్రజల భాగస్వామ్యం లేకుండా అధిగమించే అవకాశం లేదు. ప్రజల మద్దతు లేకుండా కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదు. అదే సమయంలో ప్రజల్లో వైరస్ పై అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సింగపూర్, హాంకాంగ్, తైవాన్, సౌత్ కొరియా ఈ 4 చోట్ల ప్రజల మద్దతుతో వైరస్ ను కట్టడి చేయగలిగారు. అమెరికా, ఇటలీ వంటి దేశాలు కూడా సాధించలేని పనితనాన్ని చూపించగలిగాయి. వైరస్ వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టుకోగలిగాయి. కరోనా వైరస్ అనేది ఒకటి ఉందని, అది చైనాలో వేగంగా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిన తర్వాత సింగపూర్ పైనే తొలి ప్రభావం చూపించింది. చైనా తర్వాత ఫిబ్రవరిలో మొదట 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 160 మంది పేషెంట్లలో 78 మంది కోలుకున్నారు. కరోనా కట్టడికి సరైన సమయంలో సింగపూర్ సరైన చర్యలు చేపట్టింది, అందుకే బయటపడింది. కరోనాకు చెక్ పెట్టేందుకు సింగపూర్ కొత్తగా ఏమీ చేయలేదు, అనుకున్న పనిని కరెక్ట్ గా చేసిందంతే. కరోనాను నియంత్రించేందుకు సింగపూర్ అప్పటికప్పుడు చాలా గైడ్ లైన్స్ రూపొందించింది. సింగపూర్ బిజినెస్ హబ్, పెద్ద సంఖ్యలో జనం విదేశాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. గైడ్ లైన్స్ ను బేఖాతరు చేసిన వారికి భారీగా పెనాల్టీలు విధించింది. వేలాది మంది ఇళ్లలోనే ఉండిపోయారు. అనుమానాలు ఉన్నవారు చెక్ చేయించుకున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి $10,000 జరిమానా లేదంటే 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని సింగపూర్ హెచ్చరించింది. జనం బయటకు రాకుండా ఉండేందుకు ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది. స్వయం ఉపాధి పొందే వారికి రోజుకు $100 ఇచ్చింది. సొంతిళ్లలో ఉండలేని వారికి ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో ఉండేందుకు అవకాశమిచ్చారు. మరోవైపు కరోనా వైరస్ ప్రభావానికి గురైన వారిని అధికార యంత్రాంగం వేగంగా సమర్థంగా గుర్తించి వేరు చేయగలిగింది. విదేశీ టూరిస్టులకు టెస్టులు, ఐసోలేషన్ ట్రీట్మెంట్ ను సింగపూర్ ఉచితంగా చేసింది. హై క్వాలిటీ హెల్త్ సిస్టమ్ ఉన్న సింగపూర్ లో అలా అన్ని విభాగాల సమన్వయంతో కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగారు. పాజిటివ్ సంఖ్యను కంట్రోల్ చేసుకున్నారు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. సింగపూర్ చిన్న దేశం కావడంతో ఇలాంటి చర్యలన్నీ ఫలితాన్నిచ్చాయని, అమెరికా వంటి దేశాలకు వర్కౌట్ అవుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. మరోవైపు చిన్న దేశమా పెద్ద దేశమా అన్నది కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఏదైనా సాధ్యమే అంటుంది సింగపూర్. అటు హాంకాంగ్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు జనవరి 23న నమోదైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో చైనా నుంచి రాకపోకలను నిలిపివేసింది. స్కూళ్లు మూసేశారు. టెంపరేచర్లు ఎప్పటికప్పుడు చెక్ చేశారు. హ్యాండ్ శానిటైజర్లను ప్రజలకు ఉచితంగా అందించారు. 11 మార్చి వరకు హాంకాంగ్ లో కేవలం 120 కేసులు మాత్రమే ఉన్నాయి. మొత్తం 3 మాత్రమే చనిపోయారు. అలా చాలా వరకు వైరస్ ను కట్టడి చేసింది హాంకాంగ్. చైనా పక్కనే ఉండే తైవాన్ కు డిసెంబర్ నుంచే వైరస్ ఎఫెక్ట్ మొదలైంది. వుహాన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. తొలి కేసు జనవరి 21న నమోదైంది. అంతే, తైవాన్ హెల్త్ కమాండ్ సెంటర్ నుంచి మొత్తం వ్యవహారం నడిపించింది. మాస్కులు ఫ్రీగా ఇచ్చింది. ఆదేశాలు ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధించింది. చాలా వరకు ఇన్ఫెక్షన్ రేట్ను తైవాన్ తగ్గించుకోగలిగింది. అటు సౌత్ కొరియా కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అయితే త్వరగా స్పందించి కరోనా వైరస్ కు చెక్ పెట్టగలిగింది. రోజుకు 15,000 మందికి ఉచితంగా పరీక్షలు చేయించింది. పాజిటివ్ ఉన్న వ్యక్తుల సమాచారంపై స్మార్ట్ ఫోన్ అలర్ట్ పంపడంతో సోషల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికీ కరోనా పాజిటివ్ సంఖ్య ఎక్కువగానే ఉన్నా ఫ్లాట్ కర్వ్ మెయింటైన్ చేస్తోంది. ఏదైనా దేశంలో ఒకేసారి ఎక్కువ మంది హాస్పిటల్స్ వెళ్తే వారందరికీ సరిపోయే వ్యవస్థ ఎంత పెద్ద దేశంలోనూ ఉండదు. అప్పుడు ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుంది.
అందుకే ఇన్ఫెక్షన్ రేటు తగ్గించుకుంటూ పాజిటివ్ వచ్చిన వారిని క్యూర్ చేసేలా చర్యలు తీసుకుంటేనే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ కి మందు లేదు, అయితే దాన్ని అంతం మన చేతుల్లోనే ఉంది. అదే సోషల్ డిస్టెన్స్. 2 వారాలు అందరికీ దూరం పాటిస్తే మంచిది. ఒకవేళ తప్పదనుకుంటే చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, పనిచేసే చోట ఇంట్లో కేర్ తీసుకోవాలి. మన జాగ్రత్తే మనల్ని కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. ఇది ఇవాళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ బీ6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.